అనంతపురం జిల్లా మండల కేంద్రమైన పెదవడుగూరులో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఆఫీస్ నుండి ర్యాలీగా వెళ్లి హమాలి యూనియన్ బోర్డు వద్ద ఐటీసీ హమాలి యూనియన్ సభ్యులు ఏఐటీయూసీ జెండాను ఎగరవేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ మెంబర్ హరిబాబు మాట్లాడుతూ, ఏఐటీయూసీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా 3 సంవత్సరాలుగా ఐపీసీ పనిచేస్తుందని, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న వాటికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. ప్రజాహక్కులను కాలరాసే విధంగా మోడీ సర్కార్ అవలంబిస్తుందని, దీనికి అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. అలాగే భారతదేశ వ్యవస్థాపకులు కామ్రేడ్ గురుదాస్ గుప్తా మరణించడం జరిగిందని, ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్నీ కూడా ప్రజా ఉద్యమాల పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నారాయణలింగన్న, మండల అమాలి యూనియన్ నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, తిమ్మప్ప, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఆ రోజు చాలా అవసరపడే ఉన్నారు. సరైన జీతం లేదు, సరైన టైం లేదు. అంటే అంతకుముందు ఇంకా చాలా అవస్థలు ఉండేవి కార్మికులకు. ఇది ఎందుకు పుట్టిందో అంటే కార్మికుల కోసమే. మన దేశంలో ఒకప్పుడు 100 రోజులు అయిన 3 సంవత్సరముగా మా హమాలి ఐక్యత పోరాటం పెద్దవడుగురినందు చేస్తున్న దానికి అభినందిస్తూ, శాఖ సెక్రటరీగా నేను పెద్దవడుగురు నుండి సిపిఐగా అందరినీ ఐక్యతతో ముందుకు తీసుకోవాలని మా యొక్క కోరికలు ప్రకారము మా అమలులందరూ కూడా ఐక్యంగా ఉండాలని కోరుతూ నేను ఇంట్లో విరమిస్తున్నాను. కామ్రేడ్ అందరికీ నమస్కారములు. ఈ యొక్క ఏఐటీసీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ యొక్క ఏఐటీసీ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు మన జిల్లానే కాదు, మన రాష్ట్రమే కాదు, మొత్తం దేశం మొత్తం మీద కూడా సిపిఐ అయితేనేమి, మేడే అయితేనేమి, సిపిఎం అయితేనేమి, ఏఐటీసీ విభాగాలుగా ఉంటూ హమాలి యూనియన్కి చాలా ఒక గుండె మాదిరి పనిచేస్తూ, ప్రతి ఒక్కటి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా, సాధబాధకాలు వచ్చినా కూడా వాటన్నిటిని పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. ఆ సందర్భంగా ఈరోజు ఏఐటీసీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మనమందరం కూడా ఆ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికీ మర్చిపోకోకుండా ఈ యొక్క ఏఐటీసీ దినోత్సవాలను జరుపుకుంటూ మనం కూడా కలిసికట్టుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసుకుందామని చెప్తూ, మీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.